లెజెండ్ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది, ఒకటి నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, ఒకరికి నేను ఎదిరిన వాడికే రిస్క్ తొక్కి పడేస్తా. ప్రధాని మోదీకి ఈ డైలాగ్ కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నది అభిమానుల దృఢమైన అభిప్రాయం. కానీ ఇదంతా గతం, ఇప్పుడు పరిస్థితి తిరగబడిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అందుకే ఇటీవల మోదీ వరుసగా యూటర్న్లు తీసుకుంటున్నారు అని అంటున్నారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన భయపడినట్లు కాదు, అదును చూసి మరింత బలంగా పంజా విసరడానికే అన్నది మోదీ వీరభక్తుల మాట. ఇంతకు ఏది నిజం? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో తిరుగులేని నేత. 2001లో గుజరాత్ సీఎం అయ్యింది మొదలు. రాజకీయ యువకుడిపై అప్రహితంగా దూసుకుపోతున్నారు. 2014లో దేశ ప్రధానమంత్రిగా పీఠమెక్కిన ఆయన ఇప్పుడు వరుసగా మూడోసారి పదవి చేపట్టారు. తొలి రెండు పర్యాయాలు అంటే 2014-24 మధ్య ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోదీ 2024 ఎన్నికల్లో మాత్రం తగినంత మెజార్టీ సాధించలేకపోయారు. బీజేపీ 240 సీట్లకే పరిమితం కావడంతో మ్యాజిక్ ఫిగర్ 272 కోసం మిత్ర ప్రక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న ఆచితూచి అడుగేక తప్పటం లేదు. ఈసారి కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే కామన్ సివిల్ కోడ్ సహా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే ప్రచారం గట్టిగానే సాగింది. అయితే అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లు పరిస్థితి తారుమారు కావటంతో కొన్ని నిర్ణయాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పటం లేదు అన్నది అన్లిస్టెడ్ అబ్జర్వేషన్. గతంలో రైతు చట్టాలపై 7 పైగా రైతులు విరోచితంగా పోరాడితే తప్ప వెనుకడుగు వేయని మోదీ ప్రభుత్వం ఇప్పుడు విపక్షాల కొంతమేర ఒత్తిడి చేసినా నిర్ణయం మార్చుకుంటోందని గుర్తు చేస్తున్నారు. విపక్షాల ఒత్తిడి ఒక కారణమైతే బీజేపీకి సొంతంగా బలం లేక మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉండటం మరో కారణమని స్పష్టం చేస్తున్నారు. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకున్న నిర్ణయాలని ఒక్కసారి పరిశీలిస్తే గతానికి ఇప్పటికీ పరిస్థితులు మారాయి అనే విషయం అర్థమవుతుంది. విమర్శలకి వెరవకుండా వక్ఫ్ బిల్లు తీసుకొచ్చిన మోదీ సర్కార్ పార్లమెంట్లో విపక్షాల ఒత్తిడికి వెంటనే తలొగ్గింది. వాళ్ళ డిమాండ్ మేరకు ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపింది. ఇక ఆ డ్రాఫ్ట్ స్థాయిలో ఉండగానే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బ్లాక్ కార్డ్ బిల్లును కేంద్ర సర్కార్ వెనక్కి తీసుకోక తప్పలేదు. ఈ బిల్లు చట్టంగా మారితే వాక్ స్వతంత్రానికి విలువే ఉండదని, సోషల్ మీడియాలో గొంతెత్తిన వారి నోళ్లు మూయించటమే లక్ష్యంగా బిల్లు తెస్తున్నారు అనే ప్రచారం జరిగింది. అలాగే ఉద్యోగాల లేటరల్ ఎంట్రీ అంశంపై విమర్శలు వెల్లువెత్తు ఉండటంతో వెనుకడుగు వేసింది. తాజాగా ఓపీఎస్ స్థానంలో యూపీఎస్ తీసుకురావటాన్ని ప్రస్తావిస్తూ అందులో యు అంటే మోడీ గవర్నమెంట్ యూటర్న్లకి సింబల్ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దేవా చేశారు. కొత్త పెన్షన్ పథకంతో దళితులు, గిరిజనులు, ఓబీసీలకి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక మోడీ యూటర్న్లు తీసుకుంటున్నారు అన్న విమర్శలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏ విషయంలోనూ మోడీ మొండిగా ముందుకు వెళ్లరని, అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుంటారు అని బీజేపీ లీడర్స్ అంటున్నారు. నిరసన స్వరాలని గౌరవిస్తూ కొన్ని అంశాల్లో పునరాలోచన చేయటం ప్రజాస్వామ్య విధానంలో భాగమని చెబుతున్నారు. అంతే తప్ప అది ఎంతమాత్రం విపక్షాలకి భయపడటం కాదు అనేది తేల్చి చెబుతున్నారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే భయపడినట్లు కాదని, అదును చూసి పంజా విసరటమే దాని లక్ష్యమని అంటున్నారు. వివిధ బిల్లులని వెనక్కి తీసుకుంటూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.